సార్ నమస్తే. నమస్కారం అండి. మీ పేరు? ఆదిల్ అండి. నా పేరు ఆదిల్. అవునండి. లోకలేనా? లోకలే అండి. సార్ ఎట్లా ఉంది ఇక్కడ లోకల్ పరిస్థితి? ఎట్లా ఉంది లోకల్? టిఆర్ఎస్ బాగానే పనిచేసింది. ఇది మా ఎమ్మెల్యే వివేక్ గారు కూడా బాగానే పనిచేశారు. టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా బాగానే చేసింది. ఎలా ఇది తొమ్మిదేళ్లలో ఒకప్పుడు రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉండేటప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మాకు టిఆర్ఎస్ వచ్చే ముందు ఫస్ట్ సమస్య కరెంట్ లేకుండే, డైలీ 4 అవర్స్ 6 అవర్స్ కరెంట్స్ కట్ ఉండే. ఇప్పుడు టిఆర్ఎస్ వచ్చిన తర్వాత 24 అవర్స్ కరెంట్ వస్తుంది, వాటర్ కంపల్సరీ వస్తుంది, రోడ్లు బాగా చేశారు, ఇంకా మహిళలకి ఆడలకి ప్రెగ్నెంట్ మహిళలకి కేసీఆర్ కిట్ ఇచ్చారు, ఇంకా పోయేటప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు, పెద్దోళ్ళకి పింఛన్ చేశాడు, 4000 పింఛన్లు చేశాడు. ఏ స్టేట్ లో 4000 లేదు, టిఆర్ఎస్ గవర్నమెంట్ లో 4000 ఉంది. ఏ స్టేట్ లో మీకు ఈ పెద్దోళ్ళకి సహకారం చేసి? కొంతమంది అనుకుంటున్నారు మరి కేసీఆర్ చేసిన పథకాలు గట ప్రజలకు కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందట్లేదు అంటున్నారు. అందరికి అంటున్నారండి, అందరికి వస్తాయి. ఇప్పుడు ప్రతి ఇంటింటికి పోయి కేసీఆర్ 1000 రూపాయలు 4000 ఇవ్వలేడు. నిజమే, కానీ ఎమ్మెల్యేలు పట్టించుకోవాలి కదా. ఎమ్మెల్యే పట్టించుకోవాలి, ఎమ్మెల్యే కూడా పోలేడు. ఇప్పుడు ఇట్లా కొద్దుల్లాపూర్ కాన్స్టిట్యూషన్ ఎంత ఉంది, ప్రతి ఇంటికి పోవాలంటే ఆయన 4 సంవత్సరాలు ఇంటింటికి తిరిగే వరకు అయిపోతుంది. వేరే పనులు ఎవరు చూస్తారు? వీళ్ళు పోయి అప్లికేషన్ ఇచ్చి సార్ మాకు ఇది బాధ ఉంది, మాకు ఇది పెన్షన్ రావట్లేదు అంటే వాళ్ళు ఇస్తారు. మనసులో బాధ చెప్పుకోవాలి, ఎదుటి వాడితో చెప్పుకుంటే. వీళ్ళు ఇంట్లో కూర్చొని మాకు ఇది చేయలేదు, మాకు ఇల్లు రాలేదు. ఇప్పుడు తెలంగాణలో ఇల్లు రాలే అంటున్నారు. ఎవరికి అప్లికేషన్లు ఇచ్చారు వాళ్ళకి రాసి ఇచ్చింది, ఇల్లు వచ్చినాయి వాళ్ళకి, వాళ్ళు రాని వాళ్ళకి నాకు రాలేదు. నేను కేసీఆర్ మంచి లేడంటే ఇప్పుడు ఇంటింటికి తిరిగి ఇయ్యలేడు కదా. ఇప్పుడు ఇంటింటికి తిరిగి ఇవ్వాలంటే వాడు ఆయన ఏం పని చేస్తాడు? కేటీఆర్ ఏం పని చేశాడు? కేసీఆర్ ఏం పని చేశాడు? ఈ లోకల్ ఎమ్మెల్యే పని చేశాడు? అవసరం మీకు ఉంది, మీరు గెలిపించారు, పోయి వాళ్ళకి చెప్పండి సార్ మాకు ఇది బాధ ఉంది, మా ఏరియాలో ఇది ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయమని. అప్పుడు వాళ్ళు ఆలోచించి చేస్తారు. ఇక్కడ ఎవరు? ఇక్కడ ఎమ్మెల్యే గారు కేపీ వివేకానంద గౌడ్ కదా, ఆయన పనితీరు ఎట్లా అనిపిస్తుంది? ఈయన వివేకర్ గారు బాగానే ఉంది. దాదాపు ఈ రోడ్ చూసుకోండి, ఈ రోడ్ 20 లాస్ట్ 8 ఇయర్ ముందు లేకుండే. ఇది కేపీ వివేకానంద వచ్చిన తర్వాత ఈ రోడ్ వేశారు. ప్రతి గల్లీకి డ్రైనేజ్ లైన్ వేశారు, ప్రతి గల్లీకి రోడ్లు వేశారు. కొన్ని ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, నడుస్తాయి, వేస్తారు. ఇంకా పెండింగ్ కూడా ఉంది. ప్రతి ఒక్క దాంట్లో ఒక రీజన్ ఉంటుంది, దాని గురించి ఆగిపోయింది. కానీ ఇంకా నెక్స్ట్ వివేక్ వస్తే కూడా ఈ మొత్తం పూర్తిగా చేస్తారు. వేరే గవర్నమెంట్ వచ్చింది, వేరే ఎమ్మెల్యే వచ్చారనుకో, ఈ మొత్తం చత్తర్ బత్తర్ అయిపోతుంది. మళ్ళీ అంటే వేరే గవర్నమెంట్ అయితే కోరుకునే ఉద్దేశంలో లేదు. అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఫామ్ అయితే బెటర్ అనుకుంటా. ఇప్పుడు ఉన్న గవర్నమెంటే ఫామ్ వస్తే ఇప్పుడు వీళ్ళు ఏం పని ఆపేశారు, వీళ్ళు ఏం సగం ఆగిందా? 75% తో అయిపోయింది, 25% ఆగి ఉంది. వీళ్ళకి అబ్జెక్షన్లు ఉంది, వీళ్ళు నోటీస్లో ఉంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తేనే 25% పనులు అవుతాయి. ఇక వేరే గవర్నమెంట్ వచ్చేందుకో వాళ్ళు మళ్ళీ కొత్త తీస్తారు, మళ్ళీ కొత్తగా వస్తారు, మళ్ళీ అది చూసి చేసే వరకు 4 ఇయర్స్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వీళ్ళు చేశారు, వీళ్ళకి 80% 75% చేశారు, ఇంకా 25% ఆగి ఉంది, అది కంప్లీట్ చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తేనే మాకు మంచిది. ఈసారి ఒకప్పుడు 2 టర్మ్స్ కంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఈసారి పోటీతత్వం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా రాని, ఇది వీళ్ళు రాని కాదు. వచ్చేది గవర్నమెంటే టిఆర్ఎస్ఏ, వచ్చేది సీఎం కేసీఆర్ఏ వస్తారు. డెవలప్మెంట్ అయితే ఓకే అంటారు? డెవలప్మెంట్ అయితే ఓకే, 99% ఓకే. ఇది ఎందుకంటే మొత్తం చేయలేరు వీళ్ళు, మొత్తం ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి చేస్తారు. ఈ ఎలక్షన్ వచ్చిన ఫస్ట్ మాట ఏంటంటే తెలంగాణ తీసుకువచ్చింది కేసీఆర్ఏ. ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కష్టపడి ఎంతో అంచన్ మీద కూసి తీసుకువచ్చింది కేసీఆర్ఏ. వీళ్ళకి ఇవ్వకపోతే ఇంకెవరిని ఇస్తారు? ఇప్పుడు అన్ని ఇడిచేసి తెలంగాణలో నడిచేది అంటే హిందూ ముస్లిం లేకుండా నడిపించుందని కేసీఆర్ఏ. ప్రతి స్టేట్లో చూడండి, అది ఇది ఇది మాది అది మాది, హిందూ ముస్లిం హిందూ నడుస్తుంది. ఇక్కడ మొత్తం మెయింటెనెన్స్ చేసి పెట్టిండు. ఇక వేరే కులమతాలు భేదాలు లేకుంటే ఇక్కడ చేస్తున్నారు. కులమతాలు ఏం భేదాలు లేకుండా నడుస్తుంది, నడిపించే ఎక్స్పీరియన్స్ ఈయనకు ఉంది. ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చింది అనుకో, మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది, అది ఇది అంటాడు, వాడు అది అంటాడు, మా ఇక్కడ వచ్చి అంటాడు. ఇది ఇప్పుడు ప్రశాంతంగా సుఖంగా ఆరాంగా ఉంది తెలంగాణ, మంచిగా నడుస్తుంది. ఈ గవర్నమెంట్ వస్తేనే మంచిగా నడుస్తుంది. వచ్చే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయంటారు. 80% వస్తుంది. ఓకే ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ.